అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. అందువల్లే దేశంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడంలో జాప్యం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. బుధవారం 1.25 లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్లాంట్లని ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ లో 2, అసోంలో 1 ఏర్పాటు కానున్నాయి. తొలిసారిగా 1960లో సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత కలలు కనంది. అప్పటి నుంచి దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోయాయి. భవిష్యత్తు అవసరాలకి తగినట్లు పెట్టుబడులు పెట్టలేకపోవడంతో ఈ రంగంలో భారత్ చాలా వెనుకబడింది. కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సెమీ కండక్టర్లకు తయారీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. 21వ శతాబ్దం సాంకేతికత ఆధారంగా పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్ చిప్ లేని గ్యాడ్జెట్స్ ని ఊహించడం కష్టం. మేడ్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా చిప్ ఎంతో దూరంలో లేదు. ఇతరులపై ఆధారపడకుండా భారత స్వయం సమృద్ధిగా ఎదగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది అని ప్రధాని తెలిపారు. ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు తయారు చేస్తున్న తొలి 5 దేశాల్లో భారత్ ఉంటుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గుజరాత్ లోని ధోలేలో జరిగిన సెమీ కండక్టర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 కల్లా తొలి దేశీయ చిప్ టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 27,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.